హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ సో ఇవాళ త్రీ మినిట్స్ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను సో అదేంటంటే బజాజ్ చేతక్ తన ఎలక్ట్రికల్ వెహికల్ని త్వరలోనే హైదరాబాద్లోకి తీసుకురానుంది సో మనం దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇప్పుడు రోజుల్లో మనం చూస్తున్నాం పెట్రోల్ ధరలు ఇవాళ కూడా విపరీతంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి సో పెట్రోల్ ధరలకు అసలు కళ్ళమే లేకుండా పోతోంది చాలామంది ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన బజాజ్ చేతక్ కంపెనీ ఎప్పుడో చేసింది అందుకనే చేతక్ని మనం ఒకప్పుడు బజాజ్ చేతక్ గురించి చూసాము అయితే ప్రస్తుతం అది మార్కెట్లో లేకపోయినప్పటికీ కూడా దాని ప్రొడక్షన్ ఎలక్ట్రికల్ వెహికల్ రూపంలో చేతక్ మళ్ళీ మార్కెట్లోకి అడుగుపెట్టింది సో ఇది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము నాగ్పూర్లో త్వరలోనే బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ని ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ చెన్నైలో ఆ తర్వాత హైదరాబాద్లో షోరూమ్ను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో ఇది మనం అసలు బజాజ్ చేతక్ స్కూటర్లో ఎలాంటి వేరియంట్స్ ఉన్నాయని కానీ చూస్తే టూ వేరియంట్స్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఉన్నాయి సో బజాజ్ అర్బన్ అనే ఒకటి బజాజ్ ప్రీమియం అనే ఒకటి రెండు వేరియంట్లలో ఇది తీసుకొస్తున్నారు దీన్ని బజాజ్ అర్బన్ ప్రైస్ చూస్తే లక్ష నలభై రెండు వేలు అలాగే ప్రీమియం ధర చూస్తే లక్ష నలభై నాలుగు వేలు సో అంతేకాకుండా ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు అలాగే ఏవైతే నగరాలు అసలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆ ట్యాక్సెస్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అంటే సపోజ్ మన ఏపీలో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా కొద్దిగా అటు ఇటుగా ఇంతే ధరలు ఉంటాయి కాస్త ట్యాక్సెస్ ఉంది ఇకపోతే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మోడ్ని బట్టి ఎనభై ఐదు నుంచి తొంభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అలాగే కంపెనీ టూ రెండేళ్ళ మూడేళ్ల వ్యారంటీని ఇస్తుంది లేదా యాభై వేల కిలోమీటర్లు ఈ రెండింటిలో ఏదైతే అది వారంటీని ఇస్తుంది టూ కేవీ టూ కిలో వ్యాట్స్ బ్యాటరీని ఈ స్కూటర్లో అమర్చు అమర్చారు సో బజాజ్ చేతక్ వెహికల్స్కి ఎంత డిమాండ్ ఉందంటే ఇప్పటికే అసలు ఆన్లైన్లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి మొత్తం వెహికల్స్ అన్ని కూడా ముందు అసలు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు ఎలా ఉంటుందో అని చెప్పి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ సో రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి వెహికల్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి వాళ్ళందరికీ ఇప్పుడు డెలివరీలు కంపెనీ ఇవ్వబోతోంది అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అందుకు అనుగుణంగా ఇప్పటికే కొన్ని షోరూమ్స్ని వాళ్ళు లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇప్పటికి మనకి బెంగళూరులో చూడొచ్చు మైసూరు మంగళూరు అలాగే పూణేలో కూడా షోరూమ్స్ ప్రారంభించారు తర్వాత ఫోకస్ ఇప్పుడు నాగ్పూర్లో తాజాగా ప్రారంభించ ప్రారంభించారు ఇప్పుడు హైదరాబాద్లో త్వరలో వాళ్ళు ప్రారంభించబోతున్నారు హైదరాబాద్ చెన్నైలలో సో మనకు తెలుసు బజాజ్ చేత కంటే తొంభై దశకంలో ఒక ప్రభంజనం అయితే మన ఇండియన్ మార్కెట్లో అది సృష్టించింది చాలామందికి మధ్యతరగతి వాళ్ళకి దాంతో ఒక అనుబంధం ఉంది మనం కేవలం దాని స్కూటర్గా మాత్రమే చూడలేము చాలా మధ్యతరగతి ప్రజలు తమ దాన్ని ఒక ఒక ఫ్యామిలీ మెంబర్లా అనుకుంటారు అలాంటి ప్రపంచం బజాజ్ చేతక స్కూటర్ సృష్టించింది ఇప్పటికీ రోడ్డు మీద కనిపిస్తే ఆ స్మృతులన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా సో ఇప్పుడు అది సరికొత్త రూపంలో అంటే కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయి ఆటోమొబైల్ రంగంలో కావచ్చు అది ఏ రంగమైన కావచ్చు సో ఆ మార్పులకు అనుగుణంగా బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్ రూపంలో చేతక్ని మళ్ళీ తీసుకు మన ముందుకు తీసుకురాకపోతుంది సో తర్వాత ఆ కనుమరుగైపోయింది చేతక్ గతంలో ఉన్నటువంటి చేతక్ బైక్ల రాకతో అది కనుమరుగైపోయింది తాజాగా అది ఎలక్ట్రికల్ వెహికల్ రూపంలో మన ముందుకు వస్తుంది సో ఫ్రెండ్స్ మనం త్వరలోనే బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్ని మనం హైదరాబాద్ రోడ్లలో కూడా చూడొచ్చు సో ఇంకేందుకు ఆలస్యం అయితే ప్రస్తుతానికి అయితే రిజిస్ట్రేషన్స్ లేవు మళ్ళీ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు మనం కూడా ప్రయత్నించవచ్చు సో ఇది ఇవాళ త్రీ మినిట్స్ చూస్తూనే ఉండండి ఏ బిఎన్ ఆంధ్రజ్యోతి